చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా సదా నీ పూజలు నీలీనమవ్వగా సదా నీ పూజలు నీలీనమవ్వగా దర్శనమియవా దీవెనలిడుమా దర్శనమియవా దీవెనలిడుమా నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిది పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిది పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పలికి నడిచి నడిపిన నజరేయుడా పలికి నడిచి నడిపిన నజరేయుడా రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము మొట్టమొదటిగా యేసు తిరుహృదయం యొక్క నవదిన ప్రార్థనలు మొట్టమొదటి రోజును కొనియాడుతూ ఉన్నాము. కాబట్టి దివ్య పూజ ప్రారంభించడానికి ముందుగా తిరుహృదయ నవదిన ప్రార్థనలలో మొదటి రోజైనటువంటి ఈ రోజును కొనియాడుతూ దానికి సంబంధించినటువంటి ప్రార్థనలు చేసుకుందాం. ఆ తర్వాత అంతోని వారి నవదిన ప్రార్థన దివ్య బలి పూజ 7వ రోజును మనం ఈ పూజలో స్మరిద్దాం. యేసు తిరుహృదయ నవదిన ప్రార్థనలు మొట్టమొదటి రోజు మన యొక్క అంశం మన కొరకే అంకితమైన యేసు తిరుహృదయం. మన కొరకే అంకితమైన యేసు తిరుహృదయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనము వరకు. లూకాసు వార్త 22వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనము వరకు. ఆ గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలేనని ఎంతగో ఆశించితిని. ఏలయ్యన దేవుని రాజ్యంలో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు, ఏలయనా ఇది మొదలు దైవ రాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్షారసమును నేను చవిచూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని తృంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడి నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్ర మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
యేసునాథుని దివ్య హృదయ ప్రార్థన, స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, పరలోకమునందు పితయైన సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి, స్పిరితు సాంక్తువైన సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి, మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి, నిత్యపిత యొక్క ఏకసుతుడైన యేసు దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మిగుల ఐక్యముచే దైవ వార్తతో ఏకీభవించి ఉండు యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మట్టులేని ప్రతాపము గల యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మహోన్నతమైన వారి వాస స్థలమైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమునైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, ప్రేమాగ్నిచే మండెడు మంటయైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మేలు తనము చేతను ప్రేమ చేతను నిండి ఉండు యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, సకల పుణ్యములకు నెలవైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, సకల స్తోత్రములకు మిగులు పాత్రమయుండు యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, జ్ఞాన వివేకముల చే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నిటినీ కలిగి యుండు యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, దైవత్వం సంపూర్ణముగా వాసము చేయు యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మీ పితకు మిక్కిలి ప్రియముగల యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందినట్లు చేసిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, నిత్య శిఖరముల యొక్క ఆశయైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, ఓర్పును మిగుల దయాగుణము గల యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మిమ్ము ప్రార్థించ వారెళ్లకు పూర్ణముగా నొసగడు యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, జీవమునకు పరిశుద్ధతకు ఊటయైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మా పాపములకు మన్నింపు తగిన పరిహారమైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, నిందావమానములచే నింపబడిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మా అక్రమముల నిమిత్తం బలి చెందిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మరణ పర్యంతము విధేయించిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, చే పొడవబడిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, సర్వ ఓదార్పులకు ఊటయైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, జీవమును ఉత్థానమునైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, పితతో సమాధానమును ఐక్యమును కలుగ చేయు యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, పాపుల నిమిత్తము బలి అయిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణ అయిన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, మీ యందు మరణించు వారలకు నమ్మికయైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, సకల అచ్చిష్టుల యొక్క ఆనందమైన యేసుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి, లోకము యొక్క పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా మా పాపములను మన్నించండి స్వామి, లోకము యొక్క పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా మా మీద దయగానుండండి స్వామి, లోకము యొక్క పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా మా ప్రార్థన విన్నదనవదరించండి స్వామి, హృదయమునందు దీనతయను శాంతము గల యేసువా మా హృదయములు మీ హృదయమునకు ఒప్పగించునట్లా చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడవైన ఓ సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియసుతిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తోత్రమును కృపతో చూడను అవదరించండి. మీ కనికరము అడుగుకొను వారలకు మన్నింపునొసగా నవదరించండి. ఈ మనవిని మీతోనూ స్పిరిత్ సాంక్తితోను సదాకాలము జీవించు రాజ్య పరిపాలన చేయు మీ కుమారుడైన యేసుక్రీస్తుని పేరిట మాకు దయచేయండి. ఆమేన్. యేసు తిరుహృదయమునకు నిశ్చయ ఫలకరమైన నవదిన ప్రార్థన మొదటి దినము. అందరూ చెప్పండి నా తరువాత. ఓ నా ప్రియమైన యేసువా, ఓ నా ప్రియమైన యేసువా, నేను నిశ్చయముగా, నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, మీతో చెప్పుచున్నాను, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, తట్టుడి మీకు తెరవబడును అని సెలవిచ్చిన యేసుదేవా, అని సెలవిచ్చిన యేసుదేవా, మీ అనుగ్రహము కొరకై, మీ అనుగ్రహము కొరకై నేను తట్టుచు, నేను తట్టుచు, వెదకుచు, వెదకుచు మిమ్ము అడుగుచున్నాను, మిమ్ము అడుగుచున్నాను. మీ యొక్క కోరికను ఇక్కడ తెలియపరచండి.
ఓ మా యేసు తిరుహృదయమా, ఓ నా తిరుహృదయమా, సంపూర్ణ నమ్మికను మీ యందు ఉంచుచున్నాను, మీ యందు ఉంచుతున్నాను. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవరవ ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శరీరంలో ఆశీర్వదింపబడిన వారు మీరే, నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. దయచేసి గమనించండి, మనకు అంతోని వారి యొక్క నవదిన ప్రార్థన జరుగుతూ ఉంది కాబట్టి యేసు తిరుహృదయ నవదిన జపాలు రేపటి నుంచి 13వ తేదీ వరకు అనగా 3 రోజుల పాటు ఉదయం పూట 6 గంటల పూజలో అర్పించబడతాయి. అంతోని వారి పండుగ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి 6 గంటల నుంచి యేసు తిరుహృదయ దివ్య బలి పూజ నవదిన జపాలు అర్పించబడతాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉదయం 6 గంటలకు అంతోని వారి పండుగ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి సాయంత్రం 6 గంటలకు నవదిన జపాలు యేసు తిరుహృదయానికి అంకితం చేయబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. వరంగల్ మిత్రాసనం పెద్దపల్లి విచారణ ఫ్రాన్సిస్ రెడ్డి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరియాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లి ఏరువ సెలీనా మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను అర్పిస్తున్నారు. లగిశెట్టి చేతనా దివ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మెడికల్ సీట్ రావాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం కవలకుంట్ల మనుబాలకు ఉద్యోగం, శేషం సెసీలియకు సుఖప్రసవం దయచేసినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పాపయ్య స్లేవమ్మ పూజ. నాగోతు శౌరయ్య, జోస్ఫీన్, రంజిత్, లక్ష్మీ సరోజ, క్రాంతికుమార్, రాధిక, శ్రీనివాసరావు, రాధిక, రోహిత్, పూజిత, అనన్య, భావన శౌర్య, రోహన్, అన్వితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ తుమ్మ అంతోన్ రెడ్డి అన్నమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పునీత్ అంతోని వారి పేరిట నవదిన పూజ. విజయవాడ మిత్రాసనం పెదౌటిపల్లి విచారణ మాదల రోజా పుష్పం, బల్లమూరి రాధాకృష్ణమూర్తి, రాణీలు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంధ్యకు గర్భఫలం దయచేయమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పోయిన డబ్బు తిరిగి పొందినట్లును ఆయురారోగ్యములతో దీవించమని పూజ అంతోని వారి పేరిట. విశాఖ అగ్రపీఠం కాకినాడ విచారణ పంపన జీవన్ కుమార్, ఎస్తే రాణి, ఆగ్నేస్, చార్లెస్ రాజు, రాజేష్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సొంత గృహం మరియు కాంట్రాక్ట్ బిజినెస్ విషయములు అభివృద్ధిని ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం జగ్గయ్యపేట విచారణ కోటమర్తి ఆదిలక్ష్మి, బరిగల్ల లత, గాంధీ, సుష్మిత, మన్మితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. ఎల్బీ నగర్ విచారణ వరప్రసాద్, మేరీ, విజయరాణిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం సాగరం విచారణ గర్నెపల్లి గ్రామంలో ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పైరు పంటలు ప్రసాదించమని కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. ఏలూరు మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బండి ఇన్నయ్య, ఎలిజబెత్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బి మారియో జోసఫ్ కుటుంబ సభ్యుల పూజ. షాపూర్ నగర్ విచారణ 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీనివాసరావు, సౌజన్య దంపతులకు దేవుని దీవెనలు, బొల్లెడ్డు సుందర్రావు, మార్తమ్మ, దొడ్డ నాగేశ్వరరావు, అంతోనమ్మ ఆయుకు ఆయురారోగ్యములు, సిస్టర్ సుజాత ఎల్లవేళ దేవుని సేవలో కొనసాగునట్లుగా తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట పూజ.
గుంటూరు మిత్రాసనం రావిపాడు విచారణ 88వ పుట్టినరోజు జరుపుకుంటున్న పూదోట శాంతమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూదోట జోజియ మరియు కుటుంబ సభ్యుల పూజ స్వర్ణశ్రీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వివాహం జరగాలని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పునీతంతోని వారి పేరిట మల్లిక పూజ హైదరాబాద్ అగ్రపీఠం సనత్నగర్ విచారణ ఏరువ ఆనందమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ విజయవాడ మిత్రాసనం జగ్గయ్యపేట విచారణ కోటమర్తి ఆదిలక్ష్మి బరిగెల్ల లత గాంధీ సుస్మిత మన్మిత్రులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ బండి వికాస్ బిన్ను శ్రీప్రియ కొరబండి క్రాంతి అనూష కుటుంబాలకు దేవుని దీవెనలు ఎల్లవేళ్లా ఉండాలని పునీతంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ హైదరాబాద్ అగ్రపీఠం శ్రీతోట మరియదాస్ 23వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీమతి తోట ప్రేమావతి కుటుంబ సభ్యుల పూజ విజయవాడ మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న రిజారియో అల్ఫోన్సకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ గుంటూరు మిత్రాసనం రావిపాడు విచారణ రెడ్డి మాస నిర్మలారాణి 6వ వర్ధంతి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ మరియు రెడ్డి మాస అంతయ శాంతముల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ విజయవాడ మిత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ అక్కి దాసరి నిచ్చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ఏఎన్ నరసింహకు ఉద్యోగం ప్రసాదించమని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ మోకాలి ఆపరేషన్ విజయవంతమైనందుకు పునీతంతోని వారి పేరిట పి విజయ పూజ అమెరికా న్యూజెర్సీ 48వ జన్మదినం జరుపుకుంటున్న సప్పిడి జయప్రకాష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యుల పూజ విశాఖ అగ్రపీఠం యానం విచారణ వి కృష్ణమూర్తి జ్యోతి అనుష అరుణ్ సాగర్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ 2వ జన్మదినం జరుపుకుంటున్న పొనుకొల్లు అయాన్ష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పునుకొల్లు ఫణిశంకర్ పునుకొల్లు స్వరూప కుటుంబ సభ్యుల పూజ కర్నూలు మిత్రాసనం గుంతకల్లు విచారణ పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కుటుంబ సమస్యలు తొలగిపోవాలని అన్ని పరిష్కారం కావాలని జే సెబాస్టియన్ మరియు కుటుంబ సభ్యుల పూజ విజయవాడ మిత్రాసనం గుజ్జర్లపూడి ఆరోగ్యం వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలని గుజ్జర్లపూడి రాజు ఎస్తేర్ రాణి అలేఖ్య మనోజ్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ విశాఖ అగ్రపీఠం సీతమ్మధార విచారణ దేశంలోనూ రాష్ట్రంలోనూ ముఖ్యముగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి సమాధానాల కొరకు భుజంగరావు కుటుంబ సభ్యుల పూజ విజయనగరం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కరణం నిర్మల్ కుమార్ ఆగ్నేల్ కుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అమ్మ కరణం నక్షత్రమ్మ పూజ దార యేసుదాస్ మేరీ తెరసాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ గుంటూరు మిత్రాసనం ఫిరంగపురం విచారణ మాదాను జ్ఞానప్రకాశం రోస్ మేరీ సుస్మిత మనోజులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సుస్మిత రాణికి క్రైస్తవ వివాహం జరుగునట్లు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ గుండ్లపల్లి విజయ్ సుధీర్ హేమంతలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ బెంగళూరు అగ్రపీఠం కె నటాషా జార్జికు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అంతోని వారి పేరిట పూజ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ రాజారెడ్డి ఏరువ చిన్నమ్మ మరియు ఏరువ జోజిరెడ్డి ఏరువ మంజులా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ నల్గొండ మిత్రాసనం మోటుకొండూరు విచారణ తుమ్మా చిన్నప్రెడ్డి టి సుందరమ్మ సునీల్ రెడ్డి ఆశ ఆర్యన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ ఖమ్మం మిత్రాసనం ముల్లంగి జీవరత్నము ముల్లంగి పుల్లమ్మ దీపక్ దివ్యలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ విజయవాడ మిత్రాసనం పటమట విచారణ రాయపు దేవ ప్రసాద్ రాయపు మేరీ అనితా కుమారి ఆర్ ఇమ్మాన్యువేల్ మెస్సీ మన్విత్ ఆర్ ఇమ్మాక్యులేట్ మనోజ్ఞకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ విజయవాడ మిత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ ఎస్ జోసఫ్ అరుణ అఖిల్ అభిజ్ఞలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీతంతోని వారి పేరిట పూజ విజయవాడ మిత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ డిఏ తెరసమ్మ అంతోనీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన
మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మేత్రాసనం, రెంట చింతల విచారణ, తుమ్మా రాయపరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఈరవ రాజపరెడ్డి, ప్రకాశమ్మ, చెన్నయ్య నారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖపట్నం అగ్రపీఠ మహారాణిపేట విచారణ, పొలమరిశెట్టి ప్రకాశరావు, పార్వతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. బండ్లగూడ విచారణ, గాదె సుధీర్ రెడ్డి, స్వాతిలకు అంతోని వారు చేసిన గొప్ప మేలుకు కృతజ్ఞతగా మరియు పుట్టిన బాబుకు ఆయుర ఆరోగ్యములను ప్రసాదించమని పునీత్ అంతోని వారి పేరిట పూజ. ఖమ్మం మిత్రాసనం, గాజుల చిరంజీవి, మనోహరి, రవికుమార్, రమేష్ కుమార్, స్టీవెన్, టీనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం, ఫిరంగిపురం విచారణ, మాదాను జ్ఞాన ప్రకాశలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న మెడబలమి ధైర్యానందుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మెడబలమి కుటుంబ సభ్యుల పూజ. అగ్నోసి వారి ఇంటికి సంబంధించిన బ్యాంకు లోన్ ఎటువంటి ఆటంకం లేకుండా మంజూరు కావాలని కుటుంబ సభ్యులు అంతోని వారి పేరిట పూజ. జన్మదినం జరుపుకుంటున్న గురుశ్రీ బోయిండ్ల రాజుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ పప్పుల సుధాకర్, ఫాదర్ మేకల సలేవరాజు, ఫాదర్ మాధాను విజయ్ కుమార్ అంతోని వారి పేరిట పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న షర్మిల సతీష్ నందలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, భానుశ్రీకర్, సుమంత్ నందలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. విజయవాడ మిత్రాసనం, రెవరెండ్ మోన్సిగ్నూర్ మువ్వల ప్రసాద్ గురు పట్టాభిషేకం పొంది 36 వసంతాలు ఆ దేవాతి దేవుని యొక్క సేవలో కొనసాగుటకు కృపణించిన దేవునికి కృతజ్ఞతగా ఆయురారోగ్యములను సాధించమని జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన నిర్మలరాణి కుటుంబ సభ్యుల పూజ. మాతంగి మదనబాబు, సరోజినులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. జన్మదినం జరుపుకుంటున్న కాకుమాని విక్టోరియాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. కంచెర్ల చిన్నప్ప, అంతోనమ్మ, అరుణ ఆరోగ్యమేరి, కరుణ ఆరోగ్యమేరుల కుటుంబాలను సకల ఆపదల నుండి కాపాడవలనని లుర్దు సాగరిక ఇంటర్ మొదటి సంవత్సరం ప్రేమ్ సాగర్ 10వ తరగతిలో మంచి మార్కులు పొందినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. జన్మదినం జరుపుకుంటున్న పసల సురేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోనట్లుగా పునీత్ అంతోని వారి పేరిట పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరినీ మనం తలచుకుంటూ దేవాతి దేవుడు వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారిని హేరాళముగా దీవించినట్లుగా ఈ దివ్య బలి పూజలో వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి నవదిన జపాలలో ఈరోజు మనము 7వ దినాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మనము కొనియాడేటటువంటి అంశం మంచి వర్షమునకు గాను, సకాలములో వర్షమునకు గాను, అదేవిధముగా పైరు పంటలు ఫలించున్నట్లుగా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము దీవించబడినట్లుగా, ముఖ్యముగా మరి వర్షము పైరు పంటలు అనగా రైతులకు ఇవి ఎంతో ముఖ్యం. అందుకే ఈ దివ్య బలి పూజలో రైతులందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాబోయేటటువంటి ఈ పైరు వేసేటటువంటి సమయంలో, సకాలములో దేవుడు వర్షాన్ని, మంచి వర్షాన్ని కాలమునకు తగినట్లుగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కురిపించమని, మరి పంట చేతికి వచ్చి అధిక దిగుబడులు పొంది తగినటువంటి ఖరీదుకు, ధరకు రైతులు అమ్మేటటువంటి విధముగా ఈ సంవత్సరం మొత్తం రైతుల కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని అంతోని వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనము ఈ నవదిన దివ్యబలి పూజను అర్పించుకుందాం. ఈనాటి సువిశేషములో ప్రభువు పాత నిబంధనలో మోషే చట్టము ద్వారా పాత నియమ నిబంధనలన్నింటినీ కూడా ఆయన
పరిపూర్ణము చేయుటకు వచ్చానే కానీ వాటిని తృణీకరించి నాశనము చేయుటకు కాదు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మరి ప్రభు ఇచ్చేటటువంటి అన్ని ఆజ్ఞలు మిళితమై మనము ఈ ప్రేమ అనేటటువంటి సోదర ప్రేమ దైవ ప్రేమ అనేటటువంటి ఆజ్ఞను ప్రభువు మనందరికీ అన్ని చట్టాల కంటే అది మిన్నయైదని అని ప్రేమ ఆజ్ఞలో అన్ని చట్టాలు పరిపూర్ణమవుతున్నాయి అని ప్రభు పలుకుతున్నారు. కనుక ఆ దైవ ప్రేమకు సోదర ప్రేమకు విరుద్ధముగా మన యొక్క మాటల ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా కట్టుకున్నటువంటి అన్ని పాపములను తలచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును కరుణను పశ్చాత్తాప భావముతో కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, పునీత పాదువా పురి అంతోని గారిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకుంటివని నీ ప్రజలు తెలుసుకుందురుగాక. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 39వ వచనం వరకు. ఆహాబు ఇశ్రాయేలీలందరినీ బాలు ప్రవక్తలను కర్మేలు కొండ మీద ప్రోగు చేశాను. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? ప్రభువు దేవుడేని అతనిని పూజింపుడు, బాలు దేవుడేని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలొక్క పలుకైనను పలుకరైరి. ఏలియా మరలా, ప్రభు ప్రవక్తలలో మిగిలియున్నవాడను నేనొక్కడినే, కానీ బాలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దులనిప్పించుము, వారిని ఒక ఎద్దును తీసుకొమ్మనుడు. వారు దానిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలెను.
నిప్పు మాత్రము అంటింపరాదు. నేను తీసుకున్న రెండవ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చేదను, కానీ నిప్పంటింపను. పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుణ్ణి ప్రార్థింతురు, నేను ప్రభువుని ప్రార్థింతును. ఆ ప్రార్థనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడు అనెను. ఆ సవాలుకు ప్రజలందరూ సరియే అనిరి. ఏలియా బాలు ప్రవక్తలతో, మీరు చాలామంది ఉన్నారు కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు, మీ దేవతను ప్రార్థింపుడు, నిప్పు మాత్రము అంటింపకుడు అని పలికెను. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటి నుండి మధ్యాహ్నము వరకు బాలు దేవర పేర ప్రార్థన చేసిరి. బాలు మా మొర వినుము అని అరచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు త్రొక్కిరి, అయినను వారి దేవత పలుకలేదు. మధ్యాహ్నమైన పిదంబట ఏలియా వారిని వేళాకోలము చేయుచు, మీరు కొలుచు బాలు దేవుడిని పెద్దగా పిలువుడు, పాపము అతడేదో ఆలోచనలో పడి ఉండవచ్చును, లేదా ఏదో పనిలో ముగిసి ఉండవచ్చును, ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చును, లేదా నిద్రించుచుండవచ్చును. ఇప్పుడు మీ పలుకులాలించి మేల్కొనులులే అనెను. ఆ మాటలు విని బాలు ప్రవక్తలు ఇంకను పెద్దగా ప్రార్థించిరి. తమ ఆచారము చొప్పున నిత్రు కారు వరకు కత్తులతో బాకులతో శరీరము కోసుకొనిరి. మధ్యాహ్నము దాటిపోయెను. సాయంకాల బలులు అర్పించు సమయము వరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి, అయినను వారి దేవత పలుకలేదు, జవాబు ఇవ్వలేదు. అంతట ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు పడిపోయి ఉన్న యావి పీఠమును మరమ్మత్తు చేయించెను. యాకోబు కుమారులు 12 మంది గోత్రకర్తల పేరు మీదుగా 12 రాళ్లను ప్రోగు చేసుకొనెను. ఈ యాకోబునకే ప్రభు ఇస్రాయేలు అని పేరు పెట్టెను. ప్రభువు పూజ కొరకరాళ్లతో మరలా పీఠము నిర్మించాను. ఆ పీఠము చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందకము త్రవ్వించాను. అటుపిమ్మట పీఠము మీద కట్టెలు పరచి వాని మీద ముక్కలు ముక్కలుగా కోసిన ఎద్దు కండ తుండెములను పేర్చాను. అటు తరువాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలకు ఆజ్ఞాపించాను. వారు అట్లే చేసిరి. ఏలియా 2వసారి 3వసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను. నీళ్లు పీఠం మీద నుండి దారులుగా కారి ప్రక్కనున్న కందకమును నింపెను. సాయంకాల సమర్పణలు అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు అయిన ప్రభు, నీవు ఇస్రాయేలు దేవుడవని, నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞలపైనే ఈ పనులన్నింటినీ చేసితువని ఇప్పుడు వెల్లడి చేయుము. ప్రభు, నా మొర ఆలింపుము, నీవే దేవుడవని, వీరిని మరలా నీ చెంతకు రాపట్టుకుంటువని వీరి ఎదుట రుజువు చేయమని ప్రార్థించాను. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠముపైకి దిగివచ్చి బలిపీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను. ఆ అగ్నిని చూచి ప్రజలందరూ నేల మీద బోరిల పడి దండము పెట్టి ప్రభువే దేవుడు, ప్రభు ఒక్కడే దేవుడు అని పలికిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నాకబ్బిడి భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవి అని చెప్పేదను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు, నేను వారి రక్తబలులలో పాల్గొనను, వారు కొలుచు దైవముల పేరైన నేను ఎత్తను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము.
కూడా హితకరమైనది నీ వచనం స్నేహితుడా శుభకరమైనది నీ వాక్యం మార్గమై సత్యమై జీవమై నన్ను నడిపించి పోషించు నీ దివ్య వాక్కుతో బోధ కూడా హితకరమైనది నీ వచనం స్నేహితుడా శుభకరమైనది నీ వాక్యం ఆకాశములు గతించిన ఎన్నటికీ చెదరదులే నీ వాక్యము భూమి ఆకాశములు గతించిన ఎన్నటికీ చెదరదులే నీ వాక్యము నీ మాట పాటించి నడిచెడివారు నిరాశ లేకుండా జీవింతురు నీ మాట పాటించి నడిచెడివారు నిరాశ లేకుండా జీవింతురు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము వచనములు 17 నుండి 19 వరకు పునీత మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు నేను వచ్చినది వారిని సంపూర్ణ మునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయుటకు కాదు వచ్చినది నేను సంపూర్ణ మనొచ్చుటకు అని ప్రభువు పలుకుతున్నారు ధర్మశాస్త్రము అనగా యూదా జాతీయులకు ఒక అర్థము కాదు ఉదాహరణకు ధర్మశాస్త్రము అనగా కేవలము 10 ఆజ్ఞలు మాత్రమే అని అనుకునేటటువంటి వారుంటారు 2వ అర్థం ధర్మశాస్త్రం అనగా బైబిలులోని మొదటి 5 పుస్తకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని అది మాత్రమే ధర్మశాస్త్రము అని అనుకునే వాళ్ళు ఉంటారు ఉదాహరణకు సద్దుకయ్యులు వాళ్ళకి చట్టం అనగా బైబిల్ మొత్తము కాదు కానీ బైబిలులోని మొదటి 5 గ్రంథాలు మాత్రమే లేదా కొంతమంది ప్రవక్తల ప్రబోధము ప్రవక్తలు చెప్పినదే ధర్మశాస్త్రం అనుకుంటారు లేదా కొంతమంది ధర్మశాస్త్రము అనగా
పూర్వుల యొక్క సాంప్రదాయము నోటి ద్వారా తరతరాలకు ప్రచారం చేయబడినది లేదా రాయబడి తరతరాలుగా తర్వాత తరానికి అందచేయబడినది పూర్వుల సాంప్రదాయం ట్రెడిషన్ అంటాము. వీటన్నిటిని కొంతమంది ధర్మశాస్త్రముగా పరిగణిస్తారు, కొంతమంది కొన్నిటిని మాత్రమే లేదా ఒక్కదాన్ని మాత్రమే ధర్మశాస్త్రముగా పరిగణిస్తారు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రములో ఇన్ని ఆజ్ఞలున్నాయి, 613 ఆజ్ఞలున్నాయి. ఈ 613 ఆజ్ఞలు అన్నీ వీరు సమానముగా ఆచరించేవాళ్ళు. మొదటి ప్రాధాన్యత కలిగినది ఏది, రెండవ ప్రాధాన్యత కలిగినది ఏది, మనము ఖచ్చితంగా ఆచరించాల్సిందేది, ఆచరించకపోయినా పర్వాలేదు అన్నటువంటి భేదము లేకుండా వీరు అన్ని ఆజ్ఞలను, ఎందుకంటే చట్టాన్ని ధర్మశాస్త్రాన్ని ఆచరించటమే వాళ్లకు రక్షణ తీసుకొని వస్తుంది అని గ్రుడ్డిగా నమ్మేవారు. అందుకే ఈ 613 ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అని మోషేకు 10 ఆజ్ఞలు ఇవ్వటము ద్వారా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఇవి అన్నిటికంటే ముఖ్యముగా అని మోషే చెప్పటం, ఆ తర్వాత నూతన నిబంధనకు వచ్చేసరికి ఈ 10 ఆజ్ఞలను అన్నిటినీ కలిపి ప్రధానమైన ఏకైక ఆజ్ఞ, రెండు భాగాలున్నటువంటి ఒకే ఆజ్ఞ, ప్రేమ అనేటటువంటి ఆజ్ఞ అని ప్రభువు చెప్పటం మనందరికీ కూడా తెలుసు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే ఈ మత్తయి సువార్తలో ఆయన మనకి మత్తయి సువార్త మొట్టమొదటిగా రాయబడినది ఎవరి కోసం అనగా యూదా మతస్థుల కోసం, ఎవరైతే రక్షకుని కోసం, లోక రక్షకుని కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి జ్ఞానమును అందించి మీరు ఎదురు చూస్తున్నటువంటి లోక రక్షకుడు ఇదిగో యేసుప్రభువే అని తెలియపరచటమే మత్తయి సువిశేషం యొక్క ఉద్దేశం. అందుకే మత్తయి సువార్తలో అనేక సార్లు యేసుప్రభువు ఎలా బోధిస్తారంటే, ఇదిగో పూర్వము చెప్పబడినది మీరు విని ఉన్నారు కానీ నేను చెప్పేది వినండి అని పాత నిబంధన గ్రంథం, పాత నిబంధన గ్రంథం ఇజ్రాయేలు ప్రజలు నమ్ముతారు కాబట్టి ఆ పాత నిబంధన గ్రంథం నాలో పరిపూర్ణమవుతుంది అని ప్రభువు ఈ మత్తయి సువార్త ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అందుకే ప్రభువు ఈరోజు నేను వచ్చినది ఈ పాత నిబంధనలో మీరు విన్నటువంటి ఆజ్ఞలను తొలగించుటకు కాదు కానీ పరిపూర్ణము చేయుటకు అని, ఈ పాత నిబంధనకు తాను వ్యతిరేకి కాదు అని, ఈ పాత నిబంధన తనలోనే పరిపూర్ణమవుతుంది అని ప్రభువు ఈరోజు సువిశేషము ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అయితే ఇజ్రాయేలు ప్రజలకు ఈ వీరికున్నటువంటి 613 ఆజ్ఞలలో వాళ్ళు అన్నిటినీ సమానముగా అనుకునేవారు. ఈ 613 ఆజ్ఞల్లో యావే దేవుణ్ణి ప్రేమించాలి అనేది ఎంత ముఖ్యమో, భోజనం చేసే ముందు చేతులు కనుక్కోడాలి అనేది కూడా అంతే ముఖ్యం. అంటే మనకి 4 నెలల క్రితం చేతులు కడుక్కోవటం ఎంత ముఖ్యమో మనకెవరికి తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది చేతులు కడుక్కోవటం. అందుకే ఈరోజు రేడియోల్లో వింటున్నాం మనకందరికీ కూడా ముఖ్యం ఎస్ఎంఎస్, అందరు ఎస్ఎంఎస్ చేశారా అని అడుగుతున్నారు. ఎస్ఎంఎస్ అంటే మొట్టమొదటిది శానిటైజర్ కానీ సోపు కానీ చేతులు కడుక్కోవటానికి, రెండవది మాస్క్, మూడవది సోషల్ డిస్టెన్స్. అందుకే ఎస్ఎంఎస్ అనేది ఎంతో ముఖ్యం. ఇంతకుముందు ముసుగులు పెట్టుకొని బ్యాంకులోకి పోతే బ్యాంకు అధికారులు భయపడేవాడు, వీడోడు బ్యాంకు దోచుకోవడానికి వస్తున్నాడు అని. ఈ రోజున ముసుగు పెట్టుకోకుండా పోతే భయపడుతున్నారు, మనల్ని రానివ్వట్లేదు. ఇంకొకటి కరోనా మనకు చేసింది ఏంటంటే, మనం మామూలుగా వైద్య పరీక్షలు కావాలంటే జ్వరం వచ్చినా మన బాడీలో వేడి ఉన్నా కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, వాళ్ళు పరీక్ష చేస్తారు. ఇప్పుడు డాక్టర్లని సెక్యూరిటీ గార్డులు పరీక్ష చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్ళే ముందు థర్మల్ స్క్రీనింగ్ పెట్టి పరీక్ష చేసేది ఎవరు, సెక్యూరిటీ గార్డులు. ఇప్పుడు డాక్టర్లకి సెక్యూరిటీ గార్డులే డాక్టర్ అయిపోయారు నీకు జ్వరం ఉందా లేదా అని తెలుసుకోవటానికి. ఈ విధముగా కరోనా మనందరినీ మార్చివేసింది. చేతులు కడుక్కోవటం అనేది ఇప్పుడే కాదు, పాత నిబంధనలోనే ఉంది. ఈ 613 ఆజ్ఞలలో ఒకటి, నీవు భుజించే ముందు ఎన్ని నీళ్లు పట్టి చేతులు కడుక్కోవాలి. అయితే ఈ ఆజ్ఞ ఎంత ప్రధానమైనదిగా వీరు తీసుకునేవారంటే, ఈ బైబిల్ పరిజ్ఞానులు ఒక సంఘటనను మనకు తెలియపరుస్తారు. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి రోజుల్లో ఒక చెరసాలలో
అనేక మంది బందీలు ఉండేవారట. ఈ బందీలకు ప్రతిరోజు భోజనం, నీరు త్రాగటానికి, చేతులు కడుక్కోవటానికి నీరు అందరికీ సమానముగా ప్రతి ఖైదీకి ఇవ్వబడుతూ ఉంది. అయితే అందరూ ఖైదీలు ఆరోగ్యముగా ఉంటున్నారు, కానీ రోజు రోజుకి ఒక ఖైదీ మాత్రం ఆయన నీరసపడిపోతూ ఆయన అనారోగ్యానికి గురై ఆయన చాలా బలహీనముగా పడిపోతున్నాడు. అయితే ఈ చెరసాల అధికారులకు అర్థం కాలేదు, ఎందుకు అందరూ ఆరోగ్యముగా ఉండగా ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ఎందుకు ఆయన బలహీన పడిపోతున్నాడు రోజు రోజుకి అని. ఎందుకంటే అందరికీ అదే ఆహారం, అదే నీరు, అదే కొలతతో అందరికీ సమానముగా ఇస్తున్నాం కదా అని, ఎందుకు ఈయన బలహీనపడుతున్నాడు తెలుసుకోవాలి అని రహస్యముగా కొన్ని రోజుల పాటు ఈ ఖైదీని గమనించారు. ఈ ఖైదీ యూదా మతస్థుడు. ఈ 613 ఆజ్ఞలను తూచా తప్పకుండా అనుసరించేవాడు. అయితే రహస్యంగా ఈ ఖైదీని చూడగా వాళ్ళకు అర్థమైంది ఏమనగా, ఆ ఇచ్చేటటువంటి జగ్గులో ఉన్నటువంటి నీటిని సగానికి పైగా త్రాగటానికి బదులుగా చేతులు కడుక్కోవటానికి ఉపయోగిస్తున్నాడు. అంటే యూదా మతం ప్రకారం భుజించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఇన్ని నీళ్లతో అని రాసి ఉన్నటువంటి ఆజ్ఞ ఎంత ప్రధానమైనది అంటే, నీళ్లు లేకుండా ఆయన చచ్చిపోయినా పర్వాలేదు, నీళ్లు ఉండి కూడా ఆ త్రాగే బదులు ఆజ్ఞ చెప్తుంది కాబట్టి చేతులు కడుక్కోవటానికే ఆ నీటిని ఈ వ్యక్తి ఉపయోగిస్తున్నాడు. అందుకే రోజు రోజుకు ఆయన సన్నగిల్లి ఆయన బలహీనంగా తయారవుతున్నాడని చెరసాల అధికారులు గుర్తించారు. అంటే యూదా జాతీయులకు ఆజ్ఞలు అనుసరించటం అనేది ఎంత ప్రధానమో మనకిక్కడ అర్థమవుతుంది. అది ప్రేమతో చేస్తున్నామా, ఎందుకు చేస్తున్నామా అనేది అనవసరం. నేను దీనిని పాటిస్తున్నానా పాటించటం లేదా అనేదే వారలకు ముఖ్యం. అయితే యేసు ప్రభు వచ్చి ఆజ్ఞలు పాటించాలి, కానీ ఆజ్ఞలు పాటించటం కంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ముఖ్యం. మానవుల సాంప్రదాయాల కంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ముఖ్యమే అని ఆయన 10 ఆజ్ఞలను, ఆ తర్వాత దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేటటువంటి ఆజ్ఞలను మన ముందు పెడుతూ ఉన్నారు. మనం గనక 10 ఆజ్ఞలను గమనించినట్లయితే, 10 ఆజ్ఞలను మనము వరుసగా, ఈ 10 ఆజ్ఞలు మన కథోలిక సత్యోపదేశ సంక్షేమం, అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను మనం గమనించినట్లయితే, ఈ 10 ఆజ్ఞలు 2 రకాలుగా విభజించవచ్చు. దైవప్రేమ, సోదర ప్రేమ కాకుండా, అలా కాకుండా మరొక 2 రకాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిది, మొదటి 4 ఆజ్ఞలు రెవరెన్స్ కలిగినవి, పూజ్య భావము కలిగినది. మిగతా 6 ఆజ్ఞలు గౌరవ భావం, పూజ్యాభావం, గౌరవ భావం. పూజ్యాభావం అనగా మనము పూజింపదగినవి, గౌరవం అనగా మనము గౌరవింపదగినవి. ఈ పూజ్యాభావముతో ఉన్నటువంటి మొదటి 4 ఆజ్ఞలు ఏమనగా, దేవుణ్ణి, భగవంతుణ్ణి ప్రేమించటం, ఆయన నామమును పూజ్యాభావముతో, ఆయన యొక్క పవిత్ర దినమును పూజ్యాభావముతో, అదేవిధముగా మన తల్లిదండ్రులను పూజ్యాభావముతో. ఈ మొదటి 4 ఆజ్ఞలను మనము పూజ్యాభావముతో చూడాలి. మిగతా 6 ఆజ్ఞలను మనము గౌరవ భావముతో చూడాలి. మొదటి 4 అవుట్ ఆఫ్ రెవరెన్స్, మిగతా 6 అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. గౌరవ భావం ఏమనగా, ఉదాహరణకు హత్య చేయరాదు అనగా లైఫ్, అంటే ప్రాణమును నీవు గౌరవించాలి, ఎవరి ప్రాణమైనా సరే. ఆ తర్వాత వివాహ వ్యవస్థను నీవు గౌరవించాలి. ఆ తర్వాత అబద్ధమాడరాదు అని చెప్పటము ద్వారా నీలో ఇంటెగ్రిటీ అన్ని ఉన్నది అనగా నీవు నమ్మదగిన వ్యక్తివి అనేటటువంటి ఈ విలువను మనం గౌరవించాలి. ఆ తర్వాత ఇతరుల వస్తువులను మనం గౌరవ భావంతో చూడాలి, ఇతరుల భార్యను, అదేవిధముగా మన వస్తువులను. ఈ మిగతా అన్ని విషయాలలో ఈ 6 ఆజ్ఞలు కూడా మనం గౌరవ భావముతో మెలగాలి అని, మొదటి 4 పూజ్యాభావముతో మెలగాలి అని ఈ 10 ఆజ్ఞలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువు వచ్చినది పాత నిబంధనను ఆయన నాశనము చేయుటకు కాదు, కానీ దాన్ని పరిపూర్ణము చేయుటకని గ్రహించాలి. ఇక రెండవదిగా, ఈరోజు మనము నవదిన జపాలలో మనం ధ్యానము చేసేటటువంటి అంశం
పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా సకాలములో వర్షాలు పడాలి, పైరు పంటలు ఫలించాలి అని మనము ఈ సంవత్సరం ఈ రోజున అంతోని వారిని స్మరిస్తూ ఉన్నాం. మరి నేను ఇక్కడ ప్రసంగం చెప్తూ ఉండగా మన హైదరాబాదులోనే కాదు చుట్టుప్రక్కల కూడా దేవుడు మంచి వర్షాన్ని ఇప్పటికే ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవునికి మనం కృతజ్ఞత స్తోత్రం తెలియపరచాలి. ఈ పూజ జరుగుతూ ఉండగా మరి సకాలంలో ఈ సంవత్సరం దేవుడు మనకు వర్షాలను తీసుకొని వస్తూ ఉన్నాడు. మరి మనకు తెలుసు, వర్షాలు కురవటం ఆలస్యమైనట్లయితే మన గ్రామాలలో మనం మరియమాత స్వరూపాన్ని ప్రదక్షిణగా గ్రామ వీధుల్లో తిప్పుతూ ఉంటాం. అయితే మరియమాత స్వరూపమే కాదు, మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో అంతోని వారి యొక్క స్వరూపాన్ని కూడా తిప్పేటటువంటి ఆచారం ముఖ్యంగా మన దేశంలో గోవా ప్రాంతంలో ఉంది. ఎందుకంటే 13వ తేదీ అంతోని వారి పండుగ, జూన్ 13. ఈ 13 మరి వర్షం కురిసేటటువంటి ఈ సమయం, అప్పటికల్లా వర్షం మామూలుగా కురవాలి 13వ తారీఖు కల్లా. కానీ కురవకపోతే 13వ తారీఖు దాకా ఎదురు చూచి ఇక అంతోని వారి స్వరూపాన్ని వారి యొక్క గ్రామ వీధుల్లో తిప్పే ఆచారం గోవాలోని కథోలిక క్రైస్తవులకు ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అంతోని వారిని శరణు వేడినప్పటికీ కూడా మనకు వర్షమునిచ్చేది, పైరు పంటలను ఫలింపచేసేది ప్రభువే. మన యొక్క పైరు పంటలు, మన యొక్క వర్షం, వాతావరణం అన్నిటినీ కూడా నియంత్రించువాడు ప్రభువే అని మనం తెలుసుకోవాలి. ప్రభు మీద నమ్మకాన్ని ఉంచాలి. అయితే పునీత అంతోని వారి యొక్క జీవితంలో 2 సంఘటనలు, 2 అద్భుతాలు, చిన్న అద్భుతాలు, కానీ ఏ విధముగా ఆయన ప్రార్థన ద్వారా దేవుడు వాతావరణాన్ని కూడా ఆయన తనకు తగిన విధముగా మలుచుకున్నాడో 2 ఉదాహరణలు జరిగాయి. ఒకానొక సందర్భంలో అంతోని వారు ప్రసంగం చేయుచు ఉండగా బయట బహిరంగముగా ఆయన బోధించుచు ఉండగా ఇప్పుడు కురుస్తున్నట్టుగా కుంభవర్షం కురిసింది. కానీ అద్భుతం ఏమనగా, వర్షం పడుతూ ఉన్నప్పటికీ ఆయన బోధనను ఆలకిస్తున్నటువంటి ప్రజల మీద అది పడకుండా చుట్టుప్రక్కల ప్రక్కనే వారి బయట పడి వారు తడవకుండా భగవంతుడు అంతోని వారి యొక్క ప్రార్థనాశక్తి ద్వారా అనుగ్రహించాడు. 2వది, ఒకానొక సమయంలో అంతోని వారి యొక్క మఠములో వంట సామాగ్రి, కూరగాయలు, ఈ తర్వాత అన్నీ కూడా అయిపోయి ఉండగా అనుకోకుండా అతిథులు వచ్చారు. అప్పుడు ఆ వంట మనిషి అంతోని వారికి మన ఇప్పుడు ప్రస్తుతం కూరగాయలు కానీ వంట వండుటకు ఏమీ లేవు అని చెప్పగా అంతోని వారు నీవు ఫలానా స్త్రీ దగ్గరకు వెళ్ళు, ఆ పట్టణములో ఆమెకు చెప్పు ఇది పరిస్థితి అని చెప్పి ఆమె నీకు సరిపోయినటువంటి వనరులు వంట వండటానికి ఇస్తుంది అని చెప్పగా ఆ వ్యక్తి అంతోని వారు చెప్పినటువంటి ఆ స్త్రీ ఇంటికి వెళ్ళగా అక్కడ అప్పటికే వర్షం కురుస్తూ ఉంది. అప్పుడు వర్షములోనే ఆ స్త్రీ చెప్పింది, ఇంటి వెనక ఉన్నటువంటి తోటలోకి వెళ్ళి క్యాబేజీ తోట ఉంది, నీకు కావలసినన్ని క్యాబేజీ కోసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళు మీ వటంలోకి అని చెప్పగా ఈ పని మనిషి వర్షములో బయటకు వెళ్ళినా కూడా తన మీద ఒక వర్షపు చినుకు కూడా పడకుండా అంతోని వారిని కాపాడారు. అయితే మొత్తం వర్షం కురుస్తుంది కానీ ఈ వ్యక్తి తడవలేదు, అసలు చుక్క కూడా పడకుండా. ఈ అద్భుతాన్ని చూసినటువంటి ఈ గృహస్థురాలు తన యొక్క కుటుంబంలోని వ్యక్తిని దైవ సేవకు అంకితం చేసి పునీత అంతోని వారి యొక్క మఠానికి సహాయం చేసేటటువంటి వ్యక్తిగా మారిపోయింది ఆ రోజు నుంచి. అనగా అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా వాతావరణాన్ని మనకు అనుకూలముగా దేవుడు ప్రసాదిస్తాడు. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 6-8 వచనాలు నేను చదువుతాను. దేవుని మీద నమ్మకం ఉంటే మనకేం జరుగుతుంది, వర్షం విషయంలో కానీ, వాతావరణ విషయంలో కానీ, పైరు పంటల విషయంలో కానీ, నమ్మకం లేకపోతే దేవుడేం చేస్తాడు అని యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 6-8 వచనాలు మనం విందాం. ప్రభువిట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టు మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటు పర్రలో ఎదుగును. దేవుని నమ్మకపోతే
ఆయన మీద విశ్వాసం ఉంచకపోతే మన జీవితం ఆ విధముగా ఉంటుంది. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదగుచు నీటి చెంతకు వ్రేళ్ళు జొన్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వానలు కురవకున్నా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును అని తనను నమ్మేటటువంటి నరులకు దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 28:12 ప్రభువు పితరులకు వాగ్దానము చేసిన నేల మీద మీకు చాలామంది పిల్లలను, చాలా మందలను, చాలా సమృద్ధిగా పంటలను దయచేయును. ఆయన తన కోశాగారము వంటిదైన ఆకాశము నుండి, చూసారా, ఆకాశము దేవుని యొక్క కోశాగారము. కోశాగారం అంటే మన యొక్క పంట భద్రపరుచుకునేటటువంటిది. ఆకాశము దేవుని యొక్క కోశాగారము. ఆయన తన కోశాగారము వంటిదైన ఆకాశము నుండి మీ పొలము మీద సకాలమున వర్షము కురిపించును, మీ సేద్యమును దీవించును. మీరు చాలా జాతులకు అప్పిత్తురు కానీ ఏ జాతికిని మీరు అప్పు పడుగరు. అంటే మీరు ఇచ్చేవారు మాత్రమే కానీ ఇతరుల నుంచి పొందేవారు కాదు అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. ఇక చివరిగా ఆదికాండము 26:1 ఇసాకు జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆదికాండం 26:1 ఇసాకు జీవించిన కాలములో అతి భయంకరమైనటువంటి కరువు సంభ్రమించింది. అబ్రహాము కాలములో ఏ విధముగా కరువు వచ్చిందో ఇసాకు సమయంలో కూడా కరువు వచ్చింది. అప్పుడు ఇసాకు అనుకున్నాడు, తన దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు 26:2 ఈ విధముగా ఇసాకు తలస్తున్నాడు, ఇక్కడ తీవ్రమైన కరువు, సంవత్సరాల నుంచి వాన లేదు, కాబట్టి నేను వేరే దేశానికి వలస పోతాను అని మన వలస కార్మికులు, వలస రైతులు అనుకున్నటువంటి విధముగా ఇసాకు కూడా అనుకుంటున్నాడు. అప్పుడు 26:26 దేవుడు ఇసాకుకు ప్రత్యక్షమై, ఐగుప్తు దేశమునకు వెళ్ళకము, నేను చెప్పిన చోటే ఉండుము, ఈ దేశమునందే నివసింపుము, నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నిన్ను దీవింతును, నీకు నీ సంతతికి ఈ భూములనిత్తును అని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కాబట్టి నీవు విత్తనములేసుకొని పంటను పండించుకో అని దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే ఇసాకు స్థానములో మనం ఉన్నట్లయితే ఊహించుకోండి, సంవత్సరముల నుండి వర్షము చుక్కంటూ లేదు, తీవ్రమైనటువంటి కరువు ఉన్నటువంటి ప్రదేశములో దేవుడు అంటున్నాడు, నీవిక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళమాకు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను దీవిస్తా, సమృద్ధిగా నీకు అన్నీ ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మనం ఇసాకు స్థానంలో ఉంటే దేవుణ్ణి విశ్వసించటం చాలా కష్టముగా ఉండేది, ఎందుకంటే దేవుణ్ణి బహుశా మనం ప్రశ్నిస్తావేమో, దేవుడా నీవు చూస్తున్నావు కదా, ఎన్ని సంవత్సరముల నుండి వాన లేదు కదా, నేను ఎలా భూమిని పండించాలి, ఎలా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, మరి నీకు అసలు ఫోర్కాస్ట్ అంటే వాతావరణ హెచ్చరిక వార్తలు నీకు తెలుసా దేవుడు అని దేవుణ్ణి మనం తిరిగి ప్రశ్నిస్తాం. కానీ ఇసాకు ఏం చేశాడు, వెళ్ళలేదు, దేవుడి మాట ప్రకారం అక్కడే ఉన్నాడు. దేవుని మాట మీద ఇసాకు గెరారులో నివసించెను. నివసించటమే కాదు ఏం చేశాడు, విత్తనాలేశాడు. బహుశా ఇసాకు స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చూసి అనుకుంటూ ఉండవచ్చు, వీడికి ఉన్న మైండ్ కూడా పోయింది, ఏమీ లేని దగ్గర ఎందుకు విత్తనాలు వేస్తున్నాడు అని. అయితే 12 అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆదికాండం 26:12 ఇసాకు అక్కడ పొలమున విత్తగా ఆ సంవత్సరమే 100 రెట్ల పంట చేతికి వచ్చెను, దేవుడు అతనిని దీవించెను. అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది చివరకు మహాసంపన్నుడయ్యను. ఏమీ లేని ఎడారిలో, కరువు ప్రాంతములో ఇసాకు దేవుని మాట విన్నాడు, ఆయన 100 రెట్ల పంట చేతికి వచ్చింది ఆ సంవత్సరం, మహాసంపన్నుని చేశాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబం కూడా ఒక
కరువు ప్రాంతములో ఉన్నట్టు మనకు ఉండి ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, లేదా శాంతి అనేటటువంటి పరిస్థితులు కానీ, ఈ అన్నీ కూడా మన కుటుంబాన్ని ఒక కరువు అనేటటువంటి దానిలోకి పడేసి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు వాతావరణ సూచనలు తెలియకపోయినా నా మాట మీద నీ విశ్వాసం ఉంచు, అప్పుడు నేను నిన్ను సుసంపన్నుని చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని స్వీకరించి ప్రకృతిని, వాతావరణాన్ని అదుపు చేసేటటువంటి వాడు దేవుడు మాత్రమే. మనిషి ఏమి చేయలేడు. ముందుగానే తెలుస్తుంది ఒక విపత్తు వస్తుంది అని తెలిసినా కూడా ఖాళీ చేసుకొని వెళ్ళిపోవటం తప్ప ఆపేటటువంటి శక్తి, ఒక ఉరుమును కానీ, ఒక పిడుగును కానీ, చివరకు ఒక వర్షపు చుక్కని కానీ ఆపేటటువంటి శక్తి మనిషికి లేదు, పుట్టించే శక్తి కూడా లేదు. అందుకే దేవుణ్ణి నమ్ముదాం, ఆయన మాట ప్రకారం జీవించుదాం. పితాపుత్ర పవిత్ర ఆత్మనామం ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను మన దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను ఆశీర్వదించండి. పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను దీవించండి. మేమందరం కూడా మీ మీద విశ్వాసం ఉంచుచు మా జీవితం ఎన్ని మరుపులు తిరిగినా కూడా నీవిచ్చినటువంటి దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేటటువంటి ఆజ్ఞను ప్రపంచమంతా ప్రకటించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా రైతులందరినీ కూడా దీవించండి. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆటంకం కలిగి మొదటి నుంచి చివరికి పంట చేతికి వచ్చినా కూడా సరైనటువంటి ధరలు లేక రైతులు అనేక ఇబ్బందులు పాలవుతూ ఉండగా, మరి ఈ సంవత్సరం మంచి సమయానికి, సరైనటువంటి సమయానికి నీవు ఆకాశమును తెరచి వర్షమును కురిపిస్తూ మమ్మలను దీవిస్తూ ఉన్నావు. ఇదే రీతిగా పంట చేతికి వచ్చి గిట్టుబాటు ధరతో అమ్ముకున్నంత వరకు మంచి వాతావరణాన్ని, పైరు పంటలను ఆశీర్వదించమని, వారి కుటుంబాలలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ దాతలందరినీ మీకు అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి కావలసిన ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను దివ్యవాణి టీవీ కోసం వారు చూపిస్తున్నటువంటి ఉదార స్వభావానికి గాను వారికి మంచి హేరాలమైన దీవెనలను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను మీకు అర్పిస్తూ ఉన్నాము. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతూ వారికి ఆయురారోగ్యములను, బంగారు భవిష్యత్తును దీవించమని, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను తిరుకుటుంబం వలె వారి కుటుంబాన్ని తీర్చిదిద్దమని, మరి ఇతర ఉద్దేశాలతో ఈ పూజను అర్పిస్తున్న వారి తలంపులను నెరవేర్చమని, ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. జనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవే హృదయం తనివి తీర నీకు పాట పాడగా, లా 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 లా.
సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీతంతోని వారిని స్మరించుచు మేము నీ పీఠముపై ఉంచిన అర్పణలను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు. పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని స్మరించు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్యజీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసికొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్లను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము.
వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలకు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండాట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తెరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం కుమనలను కాపాడునుగాక. ఆమేన్. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని, వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను, విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా, అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను, మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప, నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను, ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా, దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో, ఈ సమయములో మిమ్ము స్వీకరింప, మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక, సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా, ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము, నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా, మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను, నన్ను మీలో ఐక్యపరచుము, నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని, ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్.
ప్రాణికోటికి జీవమిచ్చేయం మృతం నీరక్తం నా మనసులు కృపను ఒసగే సాగరం ధన్యమాయను జీవితం నీ శరీరం ప్రాణికోటికి జీవని చేయం మృతం నీ రక్తం నా కృపను ఒసగే సాగరం ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీతంతోని వారిని స్మరించుచు పరమవిందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాదువాపురి అంతోని వారి నవదిన ప్రార్థనలు. 7వ దినము. సర్వసృష్టికర్తయగు సర్వేశ్వర, సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకుడగు పునీత అంతోని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో వెంబడించుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా మీ హేరాల వరప్రసాదమును మాపై ప్రసరింపచేయండి. నిత్యపిత, పునీత అంతోని వారి మధ్యవర్తిత్వము ద్వారా మమ్ము సకల కీడుల నుండి కాపాడి ఈ నవదిన ప్రార్థనలలో మేము చేయు వేడుకొను వరప్రసాదములు కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా నున్నచో మీ పరిశుద్ధ నామం యొక్క మహిమ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమెన్. స్వామి కృపగానుండండి. స్వామి కృపగానుండండి. క్రీస్తువా కృపగానుండండి. క్రీస్తువా కృపగానుండండి. స్వామి కృపగానుండండి. స్వామి కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుండెడు మా తండ్రి, మా మీద దయగానుండండి స్వామి. జగద్రక్షకుడైన జేసువా, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. ఇప్పటి నుంచి మీ యొక్క సమాధానం నా తర్వాత పాడండి అందరూ. మా కొరకు వేడుకొనండి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. మఠవాసుల మహిమయైన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. నూతన నిబంధన చుక్కాని అయిన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. దివ్య జ్ఞానానికి ఆధారమైన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. ఐహిక భోగములను విసర్జించిన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. అరిషడ్వర్గములను జయించిన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. వినయ విధేయతలకు ఆదర్శమైన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. సిలువ ప్రేమికుడైన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. నిష్కామకుడైన పునీత అంతో నివారా, మా కొరకు వేడుకొనండి. ప్రేమ జ్వాల చేరగిలెడి
వెడు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి ధర్మ నిరతుడైన పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి పవిత్రతకు అలవాలమైన పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి బాధితులను కుస్తరించు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి పోయిన వస్తువులను దొరుకునట్లు చేయు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి అమాయకులను రక్షించు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి బంధితులను విడిపించు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి యాత్రికులకు మార్గచూపరి అయిన పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి ఆరోగ్య ప్రదాత అయిన పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి అద్భుతాలను చేయు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి మూగవారికి మాటనిచ్చు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి చెవిటి వారికి వినికిడినిచ్చు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి గ్రుడ్డి వారికి చూపునిచ్చు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి సైతానును వెళ్ళగొట్టు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి ఉత్తరించు ఆత్మలకు మేలునర్చు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి నియంతల గర్వమనచు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి పిశాచి మాయతంత్రోపాయముల నుండి మమ్ము రక్షించు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి ఉరుములు పిడుగులు ఘోరగాలి మున్నగు వాని నుండి మమ్ము రక్షించు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి శరీర ఆత్మ కీడుల నుండి మమ్ము రక్షించు పునీత అంతో నివారా మా కొరకు వేడుకొనండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడివారా మా ప్రార్థన వినదవరించండి స్వామి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడివారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మా మీద దయగానుండండి స్వామి ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, పునీతంతోని వారిని కొనియాడుట ద్వారా మీ శ్రీ సభకు ఆనందమును ప్రసాదించితిరి. వారి ప్రార్థన సహాయమున మేము నిరంతరము ఆధ్యాత్మికముగా పురోగించి నిత్యానంద సౌభాగ్యమును పొందినట్లు చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము, ఆమేన్. 7వ దిన ముగింపు ప్రార్థన అందరు చెప్పండి. దేవదూతలను పోలియుండు పునీత అంతోని వారా, దేవదూతలను పోలియుండు పునీత అంతోని వారా, యేసు ప్రభువు మరియు మరియ మాత ఎడల ప్రేమ జ్వాలలు నిరంతరము మీ హృదయములో ప్రజ్వలింప, పిశాచములను పారద్రోలు వాడవై అవిశ్వాసులకు నిరంకుశులకు క్రూరులకు భయంకరుడవై పాపాత్ముల మనసు మార్చ శక్తి కలవాడవై వెలుగొందిన మీరు పాపాత్ములము బలహీనులమైన మా ఎడల కనికరించి ఈ లోకములో దైవ చిత్తము వలన పంపబడిన లేదా అంగీకరింపబడిన మా కష్ట దురితములను సహనముతో భరించుటకు అవసరమగు శక్తిని ప్రసాదింప దేవుని వేడుకొన వలసినదిగా మీ పాదముల చెంత సాష్టాంగపడి బతిమాలుచుకొనుచున్నాను. అశాశ్వతమగు ఈ లోకాశలకు దూరముగా ఉండి యేసు ప్రభుతో మాత్రమే సంపూర్ణ ఐక్యత పొందిన వారమై అతని దివ్య చిత్తమును మాత్రమే ఎల్లప్పుడూ నెరవేర్చుటకు సిద్ధముగా ఉండునట్లు మమ్మలను తయారు చేయుము. యేసు ప్రభు దివ్య బాలుడుగా మీ కరములలో కదిలేయాడు సందర్భమున మీ ఆత్మలో పెళ్ళుబికిన ఆనందము ద్వారా మాకు కావలసిన ఈ వరప్రసాదములను పొందునట్లు చేయుము. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
నిశ్చితము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపు. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శీలలు ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత. పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 7వ దిన నవదిన జపాలను మనం ముగించి ఉన్నాము. ఇక 8, 9 రెండు రోజులు మాత్రమే ఉంది. ఆ తరువాత 13వ తేదీ అంతోనివారి మహోత్సవము. ఆ రోజు మన మధ్య ఈ యొక్క దివ్య బలి పూజను, మహోత్సవ పూజను ఇంగ్లీష్లో 12 గంటలకు మధ్యాహ్నం, అదేవిధముగా తెలుగులో సాయంత్రం 6 గంటలకు 13వ తేదీన మన దివ్యవాణి టీవీ చైర్మన్ వరంగల్ పీఠాధిపతులు మహాఘనత వహించిన బిషప్ గారు ఉడుముల బాల ఏలిన వారు మన మధ్యకు వచ్చి ఈ పూజను అర్పిస్తారు. కాబట్టి ఈ మిగతా 3 రోజులు మీరు అందరూ కూడా కనీసం ఈ నవదిన జపాలు అర్పించకపోయినట్లయితే ఈ 3 రోజులైనా కూడా పూజ నర్పించి పూజలో పాల్గొనగలరు. అదేవిధముగా మరి తిరుహృదయ నవదిన జపాలు ఈ రోజు నుంచి ప్రారంభించుకున్నాం. రేపు ఎల్లుండి అదేవిధముగా 13వ తేదీ వరకు ఉదయం 6 గంటలకు తిరుహృదయ నవదిన పూజలు అర్పించబడతాయి. అంతోని వారి పండుగ అయిన తర్వాత ఆ జపాలు పూజలు సాయంత్రానికి మార్చబడతాయి 6 గంటలకు. కనుక తిరుహృదయాన్ని కూడా కొనియాడవలసిందిగా మేమందరినీ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబంలో ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదాచువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదాచువారా. వందనం వందనం వందనం, వందనం వందనం వందనం, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. అడిగినదే తడువుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నగలవారని. పరితాప హృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని. నిన్ను వేడగా నీ దరికి చేరగా మాకు తోడుగా చింత నుండుమా, అభయమిచ్చి శుభము గూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదాచువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదాచువారా.